సినిమాలో లేడీ సూపర్ స్టార్గా, డాన్సుల్లోనూ ఫైట్లలోనూ యాక్టింగ్లోనూ గ్లామర్లోనూ అన్ని రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్టార్డమ్ని క్రియేట్ చేసిన సినిమా నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు విజయశాంతి. ఆమె 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాల్లో వివిధ పాత్రల్లో సుమారు 180 సినిమాలకు పైగా నటించారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాల్లో నటించారు. ద లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్గా దక్షిణ భారతదేశంలో పిలుస్తారు. 1991లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనగాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలని, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందారు. ఆమె 4 రాష్ట్ర నంది పురస్కారాలను అందుకున్నారు. 1985లో ప్రతిఘటన సినిమాలోని పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోను, హాలీవుడ్ నటుడు థామస్ జనేతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడ్డాయి. ఆమె నటించిన సినిమాలు అగ్నిపర్వతం, ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మొవ్వగోపాలుడు, యముడికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాప్ స్టార్గా ఉన్నారు. 1980లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు విజయశాంతి. 1990లో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు. ఆ కాలంలో ఏ కథానాయకులు పొందని అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయాలకు వచ్చినట్లయితే, జూన్ 24, 1966 వరంగల్లో జన్మించి మద్రాసులో పెరిగారు. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుంచే తీసుకున్నారు. విజయశాంతి తన 7వ సంవత్సరంలోనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఆమె అద్భుతంగా తెరపైకొచ్చింది మాత్రం తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుకుం ఈరం కథానాయికగా విజయశాంతి గారి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం. అదే ఏడాది అక్టోబర్లో ప్రారంభమై ఆ తర్వాత 7 విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, దర్శకురాలు విజయ నిర్మల. విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి 4 సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలే ఎక్కువ పోషించింది. వాటిలో చెప్పుకోదగింది ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలయికలో వచ్చిన సత్యం శివంలో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తుపెట్టుకోదగింది. ఈ 4 ఏళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి కృష్ణ దర్శకత్వంలో ఈ తరం ఫిలిం బ్యానర్లో 1983లో నటించిన నేటి భారతం. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోని అవసరం లేకుండా పోయింది. క్రమంగా కథానాయికగా ఒక్కోమేటు అధిరోహిస్తూ దక్షిణ భారత చలన చిత్రలోనే మరే నటి అందుకోలేని స్థాయికి చేరింది. జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చే నాటికి ఆమె వయస్సు కేవలం 15 ఏళ్లు. భారతీయ రాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనదంటూ ఓ గుర్తింపు కోసం 4 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి 4 ఏళ్లలో కిలాడి కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసిలోయ, పెళ్లి చూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడిపాడి కథానాయక వేషాలే వరించాయి. ఈ కాలంలో రాశిపరంగా తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ చిత్రాలు నటించినప్పటికీ అవేవి గుర్తించుకోదగినవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ చిత్రాలు కూడా. 1983లో టి కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజానాట్యమండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు కలిగిన, అప్పటికే ప్రయోగకర్తగా పేరొందిన టి కృష్ణ తొలిసారిగా ఆమెను నేటి భారతం అన్న సినిమాలో నటింపచేశారు. ఈ సినిమా ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుని గెలుచుకుంది. ఇక ఆ తరువాత 2 ఏళ్ల పాటు 2 పడవల ప్రయాణంలా సాగింది ఆమె సినీ ప్రయాణం. ఒకవైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరు నిలిపే పాత్రలు,
మరోవైపు సగటు సినీ ప్రేక్షకుడిని అలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986 నాటికి తెలుగు వెండి తెరపై వెలిగే తారామణంలో 1 నుంచి 10 వరకు అన్ని స్థానాలు తనవే అన్న స్థాయికి చేరిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారు ఉండేవారు. 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం. ఆ ఏడాది వందే మాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయ ఉన్న కథానాయక పాత్రలోనూ అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోకాడు, శ్రీవారు లాంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే కథానాయికగా నటించి రెండు విధాలుగా ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేసింది. ప్రతిఘటనతో అభయపరంగా తనకెదురు లేదని నిరూపించుకోగా జడగంటలలో 2-పీస్ బికినీ ధరించి అందాల ప్రదర్శన విషయంలో తనకు హద్దులు లేవని చాటి చెప్పింది. చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావడం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను 2వసారి ఉత్తమ నంది అవార్డుని గెలుచుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకు సావిత్రి, జయసుధ, షావుకారు జానకి, భానుమతి, వాణిశ్రీ, జమున, కృష్ణకుమారి, సరోజాదేవి, శ్రీదేవి ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకం కథానాయక పాత్రకు వాళ్ళు ఫేమస్. కానీ వీళ్ళందరినీ కలగలిపితే ఒక్క విజయశాంతి అన్న పేరు దక్కించుకుంది. ఇక 1985 సాంఘిక సందేశం ఇమిడి ఉన్న చిత్రాలతో నాయకగా విజయశాంతిని ఒకే ఒక్క ఛాయిస్తో నిలబెడితే 86 కమర్షియల్ చిత్రాల కథానాయికగా ఆమెను దర్శకుల మొదటి ఛాయిస్గా నిలిపింది. రేపటి పౌరులు, అరుణ కిరణం, సమాజంలో శ్రీ, శ్రావణ సంధ్య, ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవేటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు, బ్రహ్మాస్త్రం లాంటి మసాలా చిత్రాల నాయకగానూ నటించింది. దేశోద్ధారకుడు చిత్రంలోని వచ్చే వచ్చే వానజలు పాటలో తన అందాల ప్రదర్శన విషయంలో అప్పటి తెలుగు కథానాయకుల సభ్యతా ప్రమాణాల ప్రకారం అన్ని హద్దుల్ని ఆక్రమించిన ఈ పాటతో ఆమె కింది తరగతి రసిక ప్రేక్షకులు మహాశైలను కూడా చేరువైంది. మరి అప్పట్నుంచే బాలకృష్ణ, విజయశాంతి జంట ఫేమస్ అయ్యారు. అప్పట్నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు ఒకదాని తర్వాత ఒకటి విజయవంతమైన పాత్రలో పోషిస్తూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 1990 జూన్లో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని ఓ మలుపు తిప్పేసింది. ప్రముఖ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీ స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శకత్వంలో తను కథానాయక పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను ఇక అలాగే ఆమె చేసిన అభినయానికి పోరాటాలకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదుల్ని సంపాదించుకుంది. ఇక ఈమె ముఖ్యంగా కర్తవ్యం సినిమాతో వైజయంతి ఐపీఎస్గా అనువాదమై తమిళంలో కూడా ఘన విజయం సాధించింది. ఇక 5 ఏళ్లలో భారత నారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా 2 నంది అవార్డులు అందుకుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన విజయాలు ఆమె ముడివేసుకుందని చెప్పాలి. ఇక తను చేసిన సినిమాలకు గాను అవార్డులు రివార్డులే కాదు, తన జీవితంలో ఎంతగా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అంటే 1993 విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఏడాది నవంబర్లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్రరంగంలో అనేక మంది ఇతర ప్రముఖులతో పాటు అదృష్టవశాత్తు విజయశాంతి కూడా ఉండి తప్పించుకుని బయటపడ్డారు. ఇక 1996 తన సినిమాలు నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ అప్పుడే ఒసే రాములమ్మ సినిమా, దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజంగా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజయవంతంగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో తన ప్రాభవాన్ని చాటుకున్న మన రాములమ్మగా స్థిరపడిపోయింది విజయశాంతి. ఆ తర్వాత 2000 నుంచి 2006 వరకు క్రమంగా సినిమాల సంఖ్య తగ్గించుకుంటూ వస్తోంది. ఆ తర్వాత వెండితెరకు దూరమై రాజకీయ రంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, ప్రస్తుతానికి ఆమె రాజకీయాల్లో తన ప్రాభవాన్ని విజయఢంగాన్ని మోకిస్తోంది. భవిష్యత్తులో మంచి నాయకురాలుగా ఉండాలని అనుకుంటున్న విజయశాంతికి మనం కూడా పాజిటివ్ వైబ్స్ ని ఎన్నుకున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.